ఈరోజు సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి శ్రీ ఓంకార్ రాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ కళారత్న పురస్కారాలు ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంలో ఇట్టి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి త్యాగరాగాన సభ అధ్యక్షులు పెద్దలు జనార్దన్ గారికి నాకు అత్యంత సన్నిహితులు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ శివకుమార్ గారికి, మనందరికీ ఒక నటుడిగా తన అనుభవాన్ని ఎన్టీ రామారావు గారి సందర్భంతో ఉన్నటువంటి సత్సంబంధాలను వివరించి చెప్పినటువంటి ఎస్విబిసి ఛానల్ చైర్మన్ శ్రీ పృథ్వీరాజ్ గారికి, సోదరిమణి సినిమాలో హీరోయిన్గా ఈరోజు మన మధ్యలో అవార్డు అందుకున్నటువంటి శ్రీమతి దివ్యవాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలకు, నటీ నటులకు, 100 సినిమాలలో దర్శకత్వము నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి రామ సత్యనారాయణ గారికి, సోదరిమణి ప్రముఖ రచయిత్రి శ్రీమతి శేషబాల గారికి, సోదరులు విక్కీ గారికి, రాజేష్ యాదవ్ గారికి, కృష్ణారెడ్డి గారికి, వెంకటస్వామి గారికి, గణేష్ గారికి, పెంటయ్య గారికి, పెద్దలకు, కళాభిమానులకు, కళాకారులకు, నటులకు, ప్రెస్కు, మీడియాకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందులకు సహృదయంతో మన్నించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరికీ ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తామని ఆలోచిస్తున్నటువంటి సమయంలో నాకు మైక్ ఇచ్చారు. నేను ఉదయం ఈరోజు నిన్న ఉదయం కేరళకు వెళ్ళి వచ్చాను. కేరళలో ఒక ఆశ్రమం గురువు గారి యొక్క బర్త్డే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అబ్దుల్ కలాం గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రతిభ పాటిల్ గారు ప్రముఖులు వారి బర్త్డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వెళ్తుంటారు. ఆ శాంతగిరి ఆశ్రమం వారు నన్ను పిలిచారు ముఖ్య అతిథిగా నిన్న. నిన్న వెళ్ళి మొన్న కార్యక్రమం ముగించుకొని నిన్న వచ్చాను. ఈ ఉదయమే నా నియోజకవర్గంలో ఈరోజు శ్రావణ సోమవారం, చివరి సోమవారం. మా కాన్స్టిట్యూన్సీలో గుడి మేము కట్టించుకున్నాం, వెంకటేశ్వర స్వామి గుడి, సోమలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా కుమారుల ఏర్పాట్లను చేస్తూ ఉంటే ఉదయం వెళ్ళిపోయి 6:30కి అన్నీ ముగించుకొని వస్తుంటే నా వెంబడొచ్చినటువంటి మా పిఆర్ఓ గారు మాధవ్ గారు, సార్ ఒక చిన్న విషయం చెప్తా సార్ అన్నాడు. ఏంటన్నాను, క్షమించాలి సార్ నేను మర్చిపోయాను,
ఓంకార్ గారు ఈరోజు కార్యక్రమాన్ని మనల్ని ఆహ్వానించారు. అంటే ఇదో ఈరోజు ఉందా అని అన్నాను. ఈరోజే ఉంది సార్ సాయంత్రం అన్నారు. అప్పటికి ఇంకా రెండు ప్రోగ్రామ్ మిగిలిపోయి ఉన్నాయి. ఒక బలహీన వర్గాల కాలనీలో డబుల్ బెడ్రూమ్ గృహాల ప్రారంభోత్సవం, ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సమావేశం. ఏం అర్థం కాక ఒకటి వాయిదా వేసి బలహీన వర్గాల గృహ సముదాయాన్ని ప్రారంభం అడావిడిగా చేసి ఆయన రెండు మాటలు పెట్టి మీరు అడుగుతూనే ఉంటున్నాను, పొద్దున్న లేచిన కాడి నుంచి ఇలా కార్యక్రమాలు ఏమిటి అని అడుగుతూనే ఉంటాను రోజు. మీరు మర్చిపోయి నాకు చెప్పలేదు. పాప మా పెద్ద ఆయన ఎంత ఆత్మీయతమైన స్వాగతం పలికారు, ముఖ్య అతిథిగా పిలిచారు, మనం తప్పు చేశాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఐదుం బావుకు అక్కడి నుంచి బయలుదేరా. 180 కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరి ఇక్కడ రావడంలో ఆలస్యం జరిగినందులకు మరొక్కసారి మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇదొక కళావేదిక, రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటువంటి కళావేదిక, కళాకారులను సహృదయంతో సన్మానించేటువంటి వేదిక. రాజేంద్ర ప్రసాద్ గారు దివ్యవాణి గారు నటించినటువంటి ఆ సినిమా పాట మంగళసూత్ర ధారణ అయిన తర్వాత శ్రీరస్తు శుభమస్తు అనే పాట ఏదైతే పాట పాడతారో ప్రతి పెళ్లిలో వధువుకు మంగళసూత్ర ధారణం అయిన తర్వాత మొట్టమొదటగా పాడించే పాట ఆ పాట. చాలా చక్కటి పాట శుభమస్తు శ్రీరస్తు అనే పాట. నా కాళ్ళ కూడా ఉంటుంది అప్పుడప్పుడు, ప్రశాంతత కోసం ఆ పాట వింటాను నేను. అలాంటి మహాకళాకారులు ఇక్కడ పృథ్వీరాజు గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఎన్టీ రామారావు గారితో సంబంధం గురించి చెప్పారు. నేను చదువుకునే రోజుల్లో నిజామాబాద్లో చదువుకునే రోజు రోజు తర్వాత హైదరాబాద్కి వచ్చినాక సినిమాలు మానేసి కొద్దిగా హై స్కూల్ లైఫ్ వరకు ఎన్టీ రామారావు గారు సినిమా రిలీజ్ వచ్చిందంటే రిలీజ్ నాడు టికెట్ తీసుకోవాల్సిందే, ఆ సినిమాను 6 సార్లు కనీసం చూడాల్సిందే, 6 సార్లు తక్కువ కాకుండా చూసేవాడిని. అలాంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. వారి నాయకత్వంలో మేము పనిచేసాం. వారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా నేను బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాను. నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా 4 సార్లు వారు ఉన్నప్పుడు నాకు అధ్యక్షుడిగా నియమించారు. దాని తర్వాత రాజకీయాలు మారినాయి, వారు స్వర్గస్థులయ్యారు. కానీ వారి జ్ఞాపకాలు మాత్రం మనం మర్చిపోలేకపోతున్నాం. అన్నిటికంటే గొప్ప అద్భుతమైన శక్తి ఎవరికుందంటే రాజకీయ నాయకులకు లేదు, అది కేవలం కళాకారులకే ఉంది ఆ శక్తి. మనిషిని మనిషిగా మార్చాలన్నా, మంచి మనసును దోచుకోవాలన్నా, మతి చెడించి పనిచేసే వ్యక్తిని సమాజంలో మార్చాలన్నా ఆ శక్తి కేవలం కళాకారులకే ఉంది. మేము ఎన్ని మాటలు చెప్పినా అది రాజకీయ మాటలు తప్పితే, కళాకారులు చేసేటువంటి కళ మన నిత్య జీవితంలో మనం ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి మన కళ్ళకు అద్దినట్టుగా వారు కళారూపంలో మనం చూపిస్తారు కాబట్టి మనం ముగ్ధమైపోతాం. మొన్ననే పండండి కాపురం సినిమా టీవీలో వచ్చింది. నేను చాలా ఇష్టపడతాను. ఎస్వి రంగారావు గారు నటించినటువంటి సినిమా చాలా గొప్ప సినిమా. అందులో సరోజాదేవి కోడలుగా వస్తుంటే అందరూ కుడికాలు పెట్టా ఇంట్లోకి అంటే గుమ్మంలో ఆమె ఎడమకాలు పెట్టి వస్తుంది లోనికి.
దాని తర్వాత జరిగేటువంటి దుష్పరిణామాలు అంటే కుడికాలు గడపకాలు మధ్యన తేడా ఏందో ఆ సినిమాను చూపించింది. కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి, సమిష్టి కుటుంబం ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, తోటి కోడలు ఏ విధంగా ఉండాలి, ఇది మాటలతో చెప్తే మనసు కరగది. అలాంటి సినిమాలు చూసిన తర్వాత నేను ఏడ్చా. అంత గొప్ప కళాకారులు ఎస్వి రంగారావు గారు కూడా. దివ్యమైన నటించినటువంటి సినిమా నేను అది కూడా చూశాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారు మంగళసూత్రం కడతా ఉంటే ఆ పాటలు అవన్నీ, ఓంకార్ రాజు గారు నన్ను ఆహ్వానించినప్పుడే నేను అనుకున్నాను నేను ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నాను అనుకొని అన్నట్టు భావించి సంతోషపడ్డాను. నా దురదృష్టం ఆలస్యం రావడం, కళాకారులు గాయకుల యొక్క పాటలు వినలేకపోవడం, మొన్న ఇటీవల 17 రోజుల క్రితం గాన కోకిల సుశీల గారిని సన్మానించాం, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించాం 45 సంవత్సరం నటన జీవితంలో రవీంద్ర భారతిలో. దాని తర్వాత టీవీలో పనిచేసేటువంటి నటీ నటులను సన్మానించాం. ఆ రోజు నేను మరి ఇక్కడ టీవీ నటినట్లు తెలియదు కానీ సినిమాలకి వెళ్ళి సినిమా చూడాలంటే మా బటాలియన్ పెద్దగా ఉంటుంది, మా పోలీసులు సెక్యూరిటీ సగం సీట్లు మాకైపోతాయి అందులో. కాబట్టి సినిమాలకు వెళ్ళాం. ఎప్పుడన్నా ఇంటి వద్ద మంచి కథ అందించేటువంటి సినిమాను అప్పుడప్పుడు చూస్తుంటాను. కానీ ఇప్పుడు అన్న శివకుమార్ గారు చెప్పినట్టుగా అగ్రికల్చర్ మినిస్టర్గా హార్టికల్చర్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో చాలా పని ఉండేది, ఒక నిమిషం కూడా తీరుకుండేది కాదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశానికి వ్యవసాయ శాఖను ఆదర్శంగా చేశాం కాబట్టి మననే చూసి అందరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. వ్యవసాయదారులకు రైతులకు ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు నేర్చుకుంటున్నారు 72 ఏళ్ళ తర్వాత నాయకులు. ఇంతకుముందు రైతు అంటే పోవయా నీ సంగతి ఏంది, నువ్వేదో పంట పండిస్తావు కదా నీ లెక్కేంది, కానీ పంట పండించేవాడి శ్రమ ఏ విధంగా ఉంటుందో గ్రహించినటువంటి మొదటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన స్వయం రైతు, నేను రైతు, రైతు పడ్డ కష్టాలను తీర్చగలిగిన నాడే ఈ నిదానంగా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి పరిస్థితిలో గత 5 సంవత్సరాలు శివకుమార్ గారు మహబూబ్ నగర్ చాలాసార్లు వెళ్ళాను నేను మినిస్టర్గా, అప్పుడు టైం దొరికేది కాదు. హార్టికల్చరు, సెరికల్చరు, అగ్రికల్చరు, కోఆపరేషను, మార్క్ఫెడ్ సీడ్ కార్పొరేషన్ ఇవన్నీ నా పరిధిలో ఉండేటువంటి అనేక యాక్టివిటీస్ ఉండేవి. అప్పుడు టీవీ చూద్దామంటే టైం దొరికేది కాదు, హడావిడిగా ఇంటికి వచ్చేది, ఫ్రెష్ అయ్యేది, ఆ 9 గంటలకు 9:30 వార్త చూసేది, వార్త చూసుకుంటూ అనుకునేది. ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత కొద్దిగా టైం దొరుకుతుంది, అంత అడావిడి లేదు. టీవీలో సినిమాలు చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, టీవీ ఛానల్స్ కూడా చూస్తున్నాను. అంతమంది మా ఆవిడ టీవీ ఛానల్ పెడితే కట్టే ఆ వార్తలు పోతున్న తిట్టేవాడిని, ఇప్పుడు ఆమె నన్ను తిడుతుంది. ఇప్పుడు నేను టీవీకి అతుకపోతున్నా. మొన్న టీవీ ఆర్టిస్ట్ని సన్మానం చేసిన రోజు కూడా చెప్పా, మొన్న వారం 13 రోజుల క్రితము బాన్సడకి వెళ్ళాం మా కాన్ఫరెన్స్కి, సాయంత్రం అయింది, జనం 200-300 మంది ఇంకా విజిట్ చేస్తున్నారు. ఓ నాయన నాకు పిచ్చి వేసింది, నాకు ఈ టీవీ ఛానల్స్ ఆ సినిమాలు చూసేట అలవాటు నాకు ఈ మధ్యన అలవాటు అయింది, మీకు ఏదైనా పని ఉంటే రేపు ఉదయం రండి నేను ఉంటాను, నన్ను వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశా. ఆనాడు ఒక సినిమా, ఆ టీవీ ఛానల్స్, ఈ మధ్యన 2-3 ఛానల్స్ సీరియల్ చూస్తూ ఉన్నాను నేను. మీరు ఏమనుకోకపోతే
వాణిశ్రీగా నటిస్తున్నటువంటి ప్రేమ్ నగర్ 6:30 స్టార్ట్ అవుతుంది. ఆఖరికి ఎక్కడి దాకా పోయినా అంటే, నేను నిన్న కేరళకి వెళ్తే 5 రోజులు అక్కడ ఉన్నా. 24 నాడు ఆ గురుగారి జన్మదినోత్సవం, అంతకంటే ముందు 19 సాయంత్రం వెళ్ళాను. నేను కూర్చున్న నా గెస్ట్ హౌస్ ఇచ్చారు, స్పెషల్ గెస్ట్ హౌస్ కొత్త కట్టారు, అది ఇచ్చారు. ఆ గెస్ట్ హౌస్లో సెక్యూరిటీ అంతా ఏర్పాటు గవర్నమెంట్ చేసింది. కానీ నాకు పెట్టిన టీవీ ఛానల్లో మన తెలుగు ఛానల్ వస్తలేవు. కింద పడి మీద పడి అది ఇది చేసి అరిసి అది చేస్తే 2-3 వచ్చినాయి. నేను టీవీ ఛానల్ చూసే ఛానల్ వస్తలేదు. అప్పుడు మా పిఏ ఉండే రఘు అని, ఆయన పిలిచి చూడా ఏమన్నా ఇంకేమైనా దీనికైనా మందు మార్కం ఏమైనా ఉందో చూడు, ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది. నేను ఒక దిన తప్పిపోయింది నాకు సీరియల్, నేను ఏమైందో చూడాలి అంటే ఏ రోజుకి ఆ రోజు ఏమవుతుందని ఆతృతతో టీవీ ఛానల్ మనం ముందు కూర్చుంటాం. అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు. ఆఖరి మా పిఏ ఏదో పట్టుకొచ్చి, మెకానిక్ని పట్టుకొచ్చి, టెక్నీషియన్ పట్టుకొచ్చి, ఆ గెస్ట్ హౌస్లో ఒక ఆడిటోరియం ఉంది, చిన్న ఆడిటోరియం, ఆడిటోరియంలో ఆ ఛానల్ వస్తాడు చేశారు మొత్తానికి. నేను చూసినటువంటి ఛానల్లో ప్రత్యేకంగా వాణిశ్రీగా నటించినటువంటి మధ్యన ప్రేమ్ నగర్, దాని తర్వాత లహారీ లహారీ లహరిలో, దాని తర్వాత మనసు మమత, దాని తర్వాత స్వాతి చినుకులు, దాని తర్వాత 8:30 నుంచి 9 వరకు నా పేరు మీనాక్షి. మీరు కూడా ఎవరైనా చూసే ఉంటారు, చాలా అద్భుతమైనటువంటి నటీనటులు, చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే సినిమాతో పోల్చుకున్నట్టుగా వారు కూడా ఈరోజు నేను మిస్ అయిపోయినా ఓంకార్గా చేయబట్టి. నిన్న సండే లేవు, సండే హాలిడే ఉండదు, నేను చూసే సీరియల్స్, కానీ ఈరోజు మిస్ అయిపోయాను నేను. అంటే కళాకారుల యొక్క శక్తి ఎటువంటిది అంటే, గుండె రాయి గుండె అయినా సరే ఆ గుండెను కరిగించే శక్తి కళాకారులకు ఉంటుంది. నేను దాన్ని పూర్తి నమ్మినటువంటి వ్యక్తిని. మీరు పోషించేటువంటి కళ అట్లాంటిది, శక్తివంతమైనటువంటి కళ. ఈరోజు పురస్కారాలు ఇస్తున్నారు ఓంకార్ గారు అంటే ఊరికనిస్తలేరు. ఒకసారి అలాంటి మహానటులను, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను, కళాకారులను మనం సన్మానించుకుంటే, వారికి సన్మానం కాదు ఇది, ఈ సమాజానికే సన్మానం అనుకుంటాం మేము. ఇప్పుడు పృథ్వీరాజు గారు వారు నటించిన సినిమాలు కానీ, దివ్యవాణి గారు కానీ, ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు ఇక్కడ. వారందరికీ సన్మానించుకోవడం అంటే మనకు మనమే మన సమాజానికి సన్మానించుకున్నటువంటి లెక్క. అటువంటి పరిస్థితిలో ఓంకార్ గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను ఈ మధ్యన సమయం లేక చూస్తలేను కానీ, నేను సినిమా పిచ్చోడ్నే, చాలా చూసేవాడిని చదువుకున్న రోజులు. హై స్కూల్ లైఫ్లో క్లాసు డుమ్మ కొట్టెళ్ళేవాడిని, మాకు వార్డెన్ ఉండే తిరుమలరెడ్డి అని. ఓ దినం సినిమాకి వెళ్తున్నాం, ఫస్ట్ ఎన్టీ రామారావు రిలీజ్ షో. ఓ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తుంటే ఆయన తెలిసింది, ఈయన స్కూల్కి వస్తలేడు శ్రీనివాస్ రెడ్డి అంటే. మేము ఆయన రూట్లో కాకుండా వేరే రూట్ నుంచి పోతాం, ఆయన సైకిల్ మీద వస్తుండే, తిరుమలరెడ్డి అని మిసాలు ఉండే కత్తులత్తాయిలాగా. మేము వేరే రూట్ నుంచి వెళ్తున్నాం, ఆయనకి ఎవరు చెప్పిండ్రు వీళ్ళు స్కూల్ డుమ్మ కొడుతుందని. ఆ రూట్కి వెళ్ళి వచ్చిండు ఆయన, దొరికిపోయినాం. ఇద్దరు ఏం చేస్తే ఏం ఎక్కడ వెళ్తున్నారా అన్నారు. సార్ ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ అయింది సార్, ఇవాళ వెళ్తున్నాం సార్. మరి పాఠాలు ఎవరు తింటారా సార్? రేపు పొద్దున ట్యూషన్ చెప్పించుకుంటాం సార్ అన్నాం. అంటే అంత ఇష్టపూర్వకంగా సినిమాలు చూసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, అందులో ఎంజాయ్ ఉండవచ్చు కానీ కథలో సారాంశం గ్రహించుకుంటే కొన్ని సినిమాలు మనసు యొక్క మనసును మార్చేస్తాయి, మార్చే సంఘటన కూడా ఉన్నాయి. దొంగతనం చేసేవాడు కూడా మనసు మార్చుకునే పరిస్థితి వస్తుంది, హత్యలు మానభంగాలు చేసే వ్యక్తి కూడా తన మనసు మార్చుకునే పరిస్థితి వస్తుంది. అది కేవలం సందేశాత్మకమైనటువంటి సినిమాలు చూసినప్పుడే అది సంభవం అవుతుంది. అలాంటి యొక్క శక్తి
ఆ బలం కళాకారులకు ఇవ్వడం అది భగవంతుని యొక్క ఆశీర్వాదం. అటువంటి కళాకారులను సన్మానించేటువంటి ఓంకార్ గారు చాలా అదృష్టవంతుడు. పేర్లోనే ఓంకార్ ఉంది. గుడి దగ్గర గంట కొడితే మీరంతా గ్రహించే ఉంటారు. మంచి నాణ్యత కూడుకున్న గంట ఉంటే గుడి గంట, మన గంట ఒక్కసారే కొట్టాలి. అందరికిన వాళ్ళని ఘన 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 కొట్టద్దు. ఒకేసారి కొడితే ఓంకార శబ్దం వినబడుతుంది ఆ గంటలో. మీరు కొట్టి చూడండి, ఓ కొట్టి వదిలిపెట్టండి. క్వాలిటీ గల గంట ఉంటే దాంట్లో ఓంకార శబ్దం వస్తుంది. అలాంటి గంట కొట్టేటువంటి ఓంకార్ గారు ఇక్కడ ఉన్నారు మనందరికీ. మీ పేర్లోని ఓంకారం ఉంది. భగవంతుడు మీకు ఆ శక్తిని ప్రసాదించారు. కళాకారులను సన్మానిస్తే మీకు ఏదో అవార్డ్స్ గవర్నమెంట్ ఇయ్యేది, కానీ మీలో ఉన్నటువంటి మంచితనమే ఇలాంటి వారికి సన్మానించేటువంటి ఒక ఆలోచన కలగడం చాలా గొప్ప విషయం. ఇది మాకు కలగనటువంటి ఆలోచన మీకు కలిగింది. మీరు ఆశించేది ఏం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడిస్తే పోచారం శ్రీనివాసరెడ్డి వల్ల మీకు జరిగేది ఏం లేదు. శివకుమార్ గారు వచ్చేది వాళ్ళ ద్వారా వచ్చేది ఏం లేదు. కానీ మీ మంచితనంతో మా కళాకారులు, మా గడ్డ మీద పనిచేస్తున్నటువంటి వారు కళాకారులను సన్మానిస్తే ఆ కళామ తల్లి మనకు ఆశీర్వదిస్తుంది. ఆ సరస్వతి మాత, ఆ యొక్క నటరాజులు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎట్లయితే మనం ఒకసారి ముగ్ధమైపోతాం, అన్నీ మర్చిపోతాం. ఈ మధ్యన శంకరాభరణం సినిమా వచ్చింది అప్పుడెప్పుడో. శాస్త్రీయ సంగీతంతో మొదటి సినిమా అనుకుంటాం మన తెలంగాణ తెలుగు ఫీల్డ్లో 1981 ఆ ప్రాంతంలో 1978 అప్పుడే ఎవరు చూడలే మొదట్లో. ఏ ఈ ఈ పాటలు ఏంటి, శాస్త్రీయ సంగీతం ఏంటి, ఎవరికి అర్థం కాలే, ఎవరు చూడలే. ఒక నెల తర్వాత చూస్తే నేనే మా ఫ్రెండ్ని తీసుకుని పోతే సికింద్రాబాద్లో మంజు థియేటర్ నాకు మూడు రోజులు పోతే మూడు రోజులు టికెట్ దొరకలే. అంటే కళ అంత శక్తివంతమైనటువంటిది, పాట అంత శక్తివంతమైనటువంటిది, కళాకారుల యొక్క నటన అంత శక్తివంతమైంది. కాబట్టి మరొక్కసారి ఈనాడు పురస్కారాలు అందుకున్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, నటులకు, నటీనటులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మా ఓంకార్ గారు మళ్ళీ ప్రోగ్రాం పెడతా అంటున్నారు, అది ముందుగానే నోట్ చేసుకోవా. మళ్ళీ ఆ రోజు ఆలస్యంగా పోతే ఈయనకేమో, ఈ సహజంగా నేను ఏ దానికి ఆలస్యం రాను. నాయకులకు కొంత అలవాటు ఉంటుంది ఆలస్యం పోవడం ఏదో ఉంటుంది, కానీ నేను సాధ్యమైనంత మట్టు వచ్చే టైంలో వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందే వెళ్తాను నేను 5 నిమిషాల ముందు, ఎందుకంటే వచ్చే ప్రేక్షకులకు, వచ్చినటువంటి ఆడియన్స్ చూసిన వారికి ఈ నాయకులు ఇట్లనే వస్తారా బా, వాళ్ళకేం పందిందా లేదు, ఏదో లేట్ వస్తారు అనుకుంటారు. ఆ తిట్లు పడకుంటే ముందే వస్తాను నేను. కానీ ఈరోజు నేను ఆలస్యం రావడానికి ఈ కారణం వల్ల రాలేకపోయాను, నేను కొంత మిస్ అయ్యాను. అయినప్పటికీ మంచి కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించినటువంటి ఓంకార్ గారికి మీ అందరికీ కూడా మరొక్కసారి అభినందన తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.